ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడేసిన బాబా, నిజంగా ఇది మామూలు కాదండి. ఎంత ఎక్స్ట్రాడినరీ అనుభవం అంటే, ఒకసారి అనిపిస్తుంటుంది, అమ్మో అనిపిస్తుంటుంది. ఒక భక్తుడు చెప్పాడు ఇది. ఆ మధ్యలో హిందూపూర్ దగ్గర ట్రైన్ అంతా కాలిపోయి గందరగోళమే యాక్సిడెంట్ అయిపోయి చాలామంది చనిపోయారు. ఇతను మంచి సాయి భక్తుడు. జీ తెలుగు ఛానల్లో నా ప్రవచనాలు వస్తున్నప్పుడు చూస్తూ ఉండేవాట రెగ్యులర్గా. నామాలు ఏవైతే చెప్పినా అవి పాటిస్తూ ఉంటూ సత్ఫలితాలు పొందాడు. అందుకే అతను వెతుక్కుంటూ మరి ఫోన్ నెంబర్లు చూసి ఫోన్ చేసి మాట్లాడి పలకరించి చెప్పాడు. ఏ సమస్య ఉన్నా విచిత్రంగా అప్పట్లో జీ తెలుగులో నేను చెప్తూ ఉండేవాడిని. ఏ సమస్య ఉన్నా నిజంగా గురువుగారు ఆ రోజు మీరు అదే చెప్పేవారు కాదు. అట్లా ఈవెన్ ప్రవచనాలు మీరు చెప్తుంటే ఇంట్లో అలజడి మీకు ఎట్లా తెలుస్తుంది అని మాకు ఆశ్చర్యం అనిపిస్తుండేది. అదేంటి గురువుగారు కరెక్ట్గా మన ఇంట్లో ఏం జరుగుతుంది అదే చెప్తున్నాడు ఆయన. ఏ సమస్య అయితే ఉందో దానికే పరిష్కారం చెప్తున్నారు. నిజంగా అది అద్భుతం. మీరు సాక్షాత్ బాబానే, మీరే అని అన్నప్పుడు నేను నమస్కారం పెట్టి, అయ్యా నన్ను బాబాని చేయకండి బాబు, దయచేసి మీ అందరికి కూడా చెప్తున్నానండి, ప్లీజ్ నన్ను బాబాని చేయకండి. ఆయన ఎక్కడండి, ఆయన నేను ఎక్కడ, నేను అనువు మాత్రమే, ఆయన ఆకాశం అంతవాడే. ఆయన నాలో చొరబడి ఆయన ఆయన చెప్పుకుంటున్నారు తప్పితే విశ్వచైతన్య స్వామీజీ గొప్పదనం అంటూ ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి అది మీ మీ భక్తి మీ ప్రేమను నేను కాదన్ను, కానీ దయచేసి నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. బాబా బాబానే, సాయి విశ్వచైతన్య, సాయి విశ్వచైతన్య, డౌట్ ఏం లేదు అందులో. కాబట్టి అలా సాగుతూ ఉన్న తరుణంలో ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ అయింది అతనికి. నామం అన్నీ చెప్పుకుంటున్నాడు, ప్రతిరోజు హారతులకు వెళ్ళటం, హారతులు నా జీ తెలుగులో ఉన్న హారతుల పాటలన్నీ అర్థాలన్నీ విన్నాడట మొత్తం ప్రవచనం అంతా. మీరందరూ కూడా మీకు మీకు టెస్ట్ పెడుతున్నారు ఇప్పుడు. నేను హారతుల మీద నా ప్రవచనాలు మరలా కొత్తగా మరలా చెప్పాలి వినాలి అని మీరందరూ అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, స్వామీజీ హారతులు వింటాం. చూసి అవసరమైతే దాన్ని కూడా నేను ప్రయత్నం చేస్తాను. స్థవన మంజరి మీద కూడా చెప్పే ప్రయత్నం చేయబోతూ ఉన్నాను. ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి. సరే, ఇతను హైదరాబాద్ వచ్చాడట. హైదరాబాద్ నుంచి హిందూపూర్ వెళ్ళాలి, ట్రైన్ టికెట్ రిజర్వేషన్ అయిపోయింది. కాచిగూడలో సికింద్రాబాద్ ట్రైన్ క్యాచ్ చేసి ఇతను వెళ్ళాలి. ఆటో ఎక్కాడు, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడు. ట్రైన్ టైం అయిపోతుంది, నెక్ టు నెక్ వచ్చేస్తుంది ట్రైన్ టైం. ఇంకా బాబా 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 విశ్వేశ్వర స్వామీజీ ఓ మాపద్ బాంధవ అయినమా, ఆపద్ బాంధవ అయినమా, ఓ మార్గ బంధువ చెప్పుకుంటున్నాడు. అయ్యో ట్రైన్ వెళ్ళిపోద్ది 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 పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు. మొత్తానికి ప్లాట్ఫామ్స్ ఎక్కి ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కళ్ళ ముందు ట్రైన్ లాస్ట్ బోగి వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయింది. అయ్యో చాలా ఇంపార్టెంట్, వెళ్ళాలి తను. అయ్యో అని డిసప్పాయింట్ అయిపోయాడు. ఆ టెన్షన్ వచ్చేసింది, ఏడుపు కూడా వచ్చేసింది. ఆ సమయంలో అతను నవ్వుతూ చెప్తుంటే నాకు నవ్వుస్తుంది ఆ మాటలకి. మిమ్మల్ని తిట్టుకున్న గురువుగారు, తర్వాత బాబాను కూడా తిట్టుకున్నాను నేను. ఎందుకు మీరు నామని చెప్పారు, ఆయనను చెప్పించుకున్నాడు. ఏం బాబా, ఆయన ఒకటి చెప్పాడు, ఇది చెప్తే ఖచ్చితంగా అనుకుని పని అవుతుంది, బాబా రక్షిస్తాడని. ఏ ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది కదా, ఏం నామాలు ఇవన్నీ నమ్మాలో వద్దు, అనవసరం అనిపిస్తుంది, ఇక్కడి నుంచి నేను చెయ్యను, అసలు చెయ్యను అని తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఏం చేయాలి, ఎటు బస్సులు లేవు ఏం లేవు, అంత టైట్, అప్పుడు ఏదో మ్యారేజ్ సీజన్ సంథింగ్ ఏదో తిట్టుకుంటూ పోయి మరలా హోటల్లో రూమ్ తీసుకొని నైట్ ఉండి ఆ నైట్ అంతా కూడా తిట్టుకోవటమే. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్ వేశారు రూమ్ బై, వచ్చింది, మొహం కలుపుకున్నాడు, స్నానం చేశాడు, కాఫీ తాగుతూ ఉన్నాడు, లోపల పేపర్ ఆల్రెడీ పడింది, తీశాడు. తీసి టీవీ కూడా పెట్టుకోవాలి అతను, టీవీ పెట్టుకొని చూసే ఓపిక కూడా లేదు అతనికి. ఎందుకు అలా తిప్పుతూ ఉండేటప్పటికీ హిందూపూర్ దగ్గర ట్రైన్ ఘోర ప్రమాదము, చాలామంది చనిపోయారు అని చెప్పి అక్కడ ఉంది. అది చూసి షాక్తిని చూస్తే ఏ ట్రైన్ అయితే ఇతన్ని ఎక్కాలో ఆ ట్రైను భయంకరమైన యాక్సిడెంట్ గురైంది. ఏ బోగీలో ఎక్కడైతే ఉండాలో అది భయంకరమైపోయింది. ఒక్క క్షణం అయితే నాకు గుండె జల్లు అనిపించింది. అందులో నేను ఉండి ఉంటే తప్పకుండా నేను చనిపోయి ఉండేవాడిని ముమ్మాటికి. అప్పుడు అతనికి అర్థమైంది, ఈ నామము ఆ సాయి నన్ను ఇందులోంచి బయటపడేశాడు. కాబట్టి కాస్త అందుకే అన్నాడేమో బాబా శ్రద్ధ సహనం, శ్రద్ధ సహనం అని.
అయ్యో అనవసరంగా రాత్రి అంతా తిట్టుకున్నాను నేను, వాస్తవం ఇదే అని చెప్పి చాలా సంతోషపడ్డాడు బాధపడ్డాడు. అంటే అనుభవం చూడండి ఏం చెప్తుందో, తప్పకుండా ఆ సాయి ఆ తండ్రి మనల్ని చేయి పట్టుకుని నడిపించటం ముమ్మాటికి సత్యం. కొన్ని సందర్భాలలో మనకి అది అర్థం కాదు, అర్థం కాక మనం తిట్టుకుంటాం, కానీ కాలం గడుస్తున్న కొద్దీ వాస్తవాలు ముందుకు వచ్చేటప్పటికీ మనకే భయం వేస్తున్నాం, అమ్మో ఇంత పెద్దది ఆ విషయం అని చెప్పాను. కాబట్టి ఆ తండ్రిని అలాగే మనం విశ్వసిద్దాం, పూజిద్దాం, ప్రేమిద్దాం, ఆయన చెప్పిన సందేశాలను పాటిద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.